మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మమ్మల్ని 80,000 అమ్మేసినారు, నన్ను 150,000 అమ్మేసినారు, నన్ను 500,000 అమ్మేసినారు. ఇక్కడ మాట్లాడుతోంది తమను ఎంతకు అమ్మారో చెబుతోంది వ్యభిచార కూపం నుంచి బయటపడ్డ మహిళలు. వస్తువులను జీవాలను అమ్మినట్లు మహిళలను అమ్మేస్తున్నారు. కొందరిని కళ్ళు కప్పి అమ్మేస్తే మరికొందరిని మాయ చేసి అమ్మేస్తున్నారు. ఇది అనంతపురం జిల్లా కరువుకోణం. రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల నుంచి కొన్ని దశాబ్దాలుగా మహిళల అక్రమ రవాణా సాగుతోంది. ఇక్కడి పేద మహిళలను ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లోని వ్యభిచార గృహాలకు అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు మహిళలు కరువు కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలోకి వెళ్తుంటే మరికొందరు బ్రోకర్ల చేతిలో మోసపోయి ఆ ఊబిలో చిక్కుకుంటున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న బ్రోకర్లు తమ సామ్రాజ్యాన్ని భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విస్తరించుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తుంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. బ్రోకర్ల చేతిలో మోసపోయి వ్యభిచార కూపాల్లో మగ్గి అక్కడి నుంచి బయటపడే మార్గం లేక అల్లాడుతున్న వారిలో అనంతపురం మహిళలే ఎక్కువ. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎంతమంది అధికారులు వస్తున్నా రాయలసీమ వాసుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఒకప్పుడు ఫ్యాషన్ రాజ్యం ఏలిన అనంతలో ఇప్పుడు ఈ చీకటి వ్యాపారం చొరబడి సీమ స్త్రీల అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థితికి చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ చూపుతాయి ఏమో చూడాలి.